నమస్కారం అండి, డాక్టర్ శ్రీ హర్ష నేను, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. ఈ మధ్య మనకి ఒక న్యూయర్ మొడాలిటీ అంటే కొత్త పద్ధతి మనకి ఒకటి కనపడుతోంది, చాలా ఫ్రీక్వెంట్గా వినపడుతుంది. దాన్ని మనం ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం, ESWT అంటాం. దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఇంకా FDA అప్రూవల్ రాలేదు ఈ పద్ధతికి. ఇది క్లినికల్ ట్రయల్స్లో ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్న ఒక ట్రీట్మెంట్. సో బయట చాలామంది ఇప్పటికే వాడుతున్నారు. దీని బేసిక్ ప్రపోజ్డ్ మెకానిజం ఏంటంటే, షాక్ వేవ్ థెరపీ అంటే ఒక చిన్న మెషిన్ ద్వారా, ఒక చిన్న హ్యాండ్ హెల్డ్ మెషిన్ ద్వారా పీనిస్కి అంటే అంగానికి చిన్న చిన్న షాక్ వేవ్స్ సరఫరా చేస్తారన్నమాట. అంటే ఒక 300 to 400 షాక్ వేవ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 to 10 మినిట్స్. ఇది మల్టిపుల్ సెట్టింగ్స్లో ఓపీడీ బేసిస్ మీద చేయించుకున్న ట్రీట్మెంట్ ఇది. దీనివల్ల ప్రపోజ్డ్ మెకానిజం ఏంటంటే, ఈ షాక్ వేవ్ వల్ల ఏవైతే దెబ్బతిన్న రక్తనాళాలు ఉన్నాయో, కొవ్వు పేరుకుపోయి కొద్దిగా పాడైపోయిన రక్తనాళాలు ఉన్నాయో, అవి కొద్దిగా బెటర్ అవ్వడం, కొత్త కొత్త రక్తనాళాలు అంటే నియో యాంజియోజెనెసిస్ వాటి ఉత్పత్తి జరగడం, దానివల్ల అంగం సరిగ్గా స్తంభిస్తుంది, ఆర్ సరిగ్గా స్తంభించిన అంగం బెటర్ అవుతుంది అని ఒక ప్రపోజ్ మెకానిజం. కాకపోతే దీనివల్ల నిజంగా ఎంత ఉపయోగం ఉంటుందని చెప్పడం ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి, క్లినికల్ ట్రయల్స్లో ఇది ఇంకా వాడుతున్నారు కాబట్టి, కొంతమంది దీన్ని ఇప్పటికీ అవలంబించుకుంటున్నారు కాబట్టి, ఇప్పటికి కూడా దాన్ని కొంతమంది వాడుకుంటున్నారు కాబట్టి దీని ఉపయోగం ఎంతో చెప్పడం కష్టం. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి మెడికేషన్స్, ఎలాంటి సర్జరీస్, ఎలాంటి ఇంజెక్షన్స్ లేకుండా ఇచ్చే ఒక ట్రీట్మెంట్. మీకు దీనివల్ల ఒక లాభం లేకపోయినా నష్టమే దీనివల్ల ఏమీ ఉండదు. ఆ ఒక రకమైన నమ్మకంతోనే దీన్ని చాలామంది తీసుకుంటున్నారు. అండ్ దీని రీసెంట్ అప్లికేషన్ అంగస్తంభనని దాటి పైరోనీస్ డిసీజ్ అనే దానికి కూడా వ్యాపించింది. పైరోనీస్ డిసీజ్ అంటే కొంతమంది పెద్దవాళ్ళలో, 45-50 ఏళ్ళు పైబడిన మగవాళ్ళలో, డయాబెటిక్స్లో, కొంతమందిలో పీనిస్లో అంగంలో చిన్న చిన్న ప్లాక్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి, చిన్న చిన్న కాయల్లా కడుతూ ఉంటాయి. దానివల్ల అంగం సరిగ్గా స్తంభించకపోవడమే కాకుండా అంగం కొద్దిగా వంకరబోతుంది, దానివల్ల వాళ్ళ అంగ ప్రవేశం సరిగ్గా అవ్వదు. సో దాన్ని కూడా నయం చేసేందుకు ఈ మధ్య ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ESWT వాడుతున్నారు. బట్ దీని అప్లికేషన్ పూర్తిగా మనకు తెలియడానికి కొంతకాలం టైం పట్టే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.